శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ బమ్మెర పోతన గారిచే రచింపబడిన గజేంద్ర మోక్షం పరమ ప్రసిద్ధం సంసారం అనే సరస్సులో కోరికలనే మొసళ్ళ నుంచి బయటపడి ఈ జీవితమును ధన్యము చేసుకునే విధంగా ఆ శ్రీమన్నారాయణుడిని శరణువేడి తామరాకుపై నీటి బొట్టులా చెరించుచు గజరాజు శ్రీహరిని వేడిన విధముగా మానవుడు సైతం ఆ దైవాన్ని అనుగ్రహించమని మనస వాచ కర్మణ కోరుకోవాలి నీవు తప్ప వేరు లేదు అనే పరిపక్వ స్థితికి మానవుని ఆధ్యాత్మిక జ్ఞానం పెరగాలి భార్యాబిడ్డలు బంధుమిత్రులు ఇతర సహచరులు వీరెవ్వరూ కాలంలో అక్కరకు రారు అని మనకి గజేంద్ర మోక్షం తెలియజెప్తుంది గజేంద్రుడు ఈ సంగతిని పూర్తిగా తెలుసుకున్న తరువాత తాను ఎంతవరకు పోరాడాలో అంతవరకు తన బలము పూర్తిగా నశించే వరకు కూడా పోరాడిన పిదప ఇక ఓ శ్రీహరి నీవు తప్ప నాకు దిక్కులేదు రారా నా తండ్రి నన్ను రక్షించు అని గజేంద్రుడు శరణు వేడిన విధంగానే మానవునిలో జ్ఞాన వృద్ధి జరగాలి అప్పుడే దైవ సహాయం ఈ జీవునికి కలుగుతుంది అని చాటి చెప్పే బృహత్తరమైన రచన గజేంద్ర మోక్షం సరళమైన రచనతో భార్గవి భూదరాజు చే రాయబడిన శ్రీహరి తిక్కునీవే వినండి మీ వెంకట దుర్గా మ్యూజిక్లో శుభం నారాయణ నీనామము మది నెరింగి తలచితి ఈ రూపము ఈ తేజము ఈ బుద్ధియు ఈ తెలివియు నీవు పెట్టు భిక్షేనయ్య ఈ జీవికి సంసారము దుఃఖముగా చేయకయ్యా భూమిపైన చేయు పనులు స్వచ్ఛముగా చేయునటుల దీవించుము ఓ శ్రీహరి ఓ హరి నీ పాదములను వేడద కరుణామయ దీనబంధు ఆర్తత్రాణపరాయణ ఓ పాండురంగ ఓ పండరినాథ ఓ పురుషోత్తమ శరణు శరణు శరణు